ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ఆమెన్. హల్లెలూయా. ఇందులోకి వచ్చే మనం నిజంగా కొత్త సంవత్సరంలోకి మనం ఈ రోజున దేవుడు మనల్ని కాచి 23వ సంవత్సరం అంతా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. తిరిగి 2024లోనికి మనం ప్రవేశిస్తున్నాం, ప్రవేశించాం. ఈరోజే కొత్త సంవత్సరం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్ని చర్చిల్లో పాడతాం కదా, కొత్త ఏడు మొదలు పెట్టేను నా బ్రతుకు నందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను అని. అప్పుడు భక్తులు చక్కగా పాత పాటలు భలే పాడేవారు కదా. కొత్త సంవత్సరం, కొత్త ఏడు నా జీవితంలో మొదలు పెట్టెను అని చెప్పిన రీతిగా దేవుడు ఈరోజు మనతోటి చక్కటి వాక్యము ద్వారా, వాగ్దానం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానం, కొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, లోకంతో ఎలా ఉండాలి, దేవుడు మనకి ఏం చేయబోతున్నాడు, అసలు ఆయన ఏం వాగ్దానం మనకిస్తున్నాడు అనేటువంటి మాటను మనందరము చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వరకు నేను చదువుతున్నాను. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదేది ధర్మానుసారమైనదేది మీ దాసులెడల చేయుడి. 2వది, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని నుండి మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నాడు. దేవునికి మహిమ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఏంటంటే, యజమానులారా. ఏంటంట యజమానులారా అనగా, మనందరము దేవునికి పరలోకములో మీకు యజమానుడున్నాడు అని ఎరిగి. ఈ సంవత్సరంలో పరలోకంలో ఈ రోజున యజమానులారా అని ప్రభు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే, పరలోకంలో మనకు ఒక యజమానుడు ఉన్నాడు కదా. యజమానుని చేతి కింద మనము ఆయన అంటున్నాడు, నేను కూడా ఒక యజమానిని. ఎవరైనా మత్తయి సువార్త 8వ అధ్యాయం శతాధిపతి చెప్తున్నాడు, నేను కూడా ఒక అధికారిని, నేను కూడా ఒక యజమానిని. కానీ మిమ్ములను పిలిచిటకు కానీ మీ చేతిలో మా ఇంటికి రమ్మని పిలవటానికి కానీ నేను యోగ్యుణ్ణి కాదు అన్నాడు. అవును, చాలామంది దేవుని మీద డిమాండ్ చేస్తుంటారు కదా, డిమాండ్ చేస్తారు దేవుణ్ణి. ఓ కేకలు వేసి అడుగుతూ ఉంటారు. వేయొచ్చు, కానీ డిమాండ్ చేసే హక్కు మనకి లేదు. మన యజమానుడు మన కొరకు ఏంటంట, ఎరిగి న్యాయాది అయిన ధర్మానుసారమైనది ఏదియో మీ దాసురెడలా చేయడు. ఏది ధర్మము, మన ఎడల దేవుడు ఏ కార్యము చేయను అదే మన జీవితంలో దేవుడు కార్యమును చేయబోతున్నాడు అని. 2వది, ఈ సంవత్సరం మనకి ప్రార్థన, ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ఎందులో నిలకడగా ఉండాలి? ప్రార్థనలో నిలకడగా ఉండాలి, వాగ్దానము నమ్మి నిలకడగా ఉండాలి. 3వది, నా దేవుడు ఈ కార్యము నా జీవితంలో చేయగలడు అని ప్రార్థనతో ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఈ సంవత్సరం అంతా నీకు నాకు మన అందరికీ దేవుడిస్తున్న కృప ఏంటంటే, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని నెలలు ప్రార్థిస్తాం, కొన్ని నెలలు ప్రార్థన చేయం, కొన్ని నెలలు దేవుణ్ణి స్తుతిస్తాం, కొన్ని నెలలు చేయం. ఎందుకంటే బాధ వేదన వచ్చినప్పుడు ప్రార్థన మర్చిపోతుంది, చేయలేము. చేయాలనిపిస్తుంది కానీ చేయలేము, వంగాలనిపిస్తుంది కానీ వంగలేము, ఉపవాసం ఉండాలనిపిస్తుంది కానీ ఉండలేము. అదే దేవుడు మనతో చెప్పేది, నిలకడగా ఉండమని కదా. ఎప్పటి వరకు నిలకడగా ఉండాలి? 2వది, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. దేని యందు ఏం గలవారై ఉండాలి? కృతజ్ఞత. ఈ సంవత్సరం అంతా దేవునికి కృతజ్ఞతగా ఉండండి, కృతజ్ఞత చెల్లించండి. అయ్యా, నువ్వు చేస్తున్న ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించండి. ఈరోజు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం, ఈరోజు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, ఈరోజు ఈ కాపుదలు ఇచ్చినందుకు స్తోత్రం అని అన్ని విషయాలలో
ఈ సంవత్సరం మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించే సంవత్సరం. ఆమెన్ చెప్పండి. ఏంటంట, ఈ సంవత్సరము మనము ఒకవేళ నేను చెల్లించలేకపోతున్నా, అమ్మా నేను చెల్లించిన నా జీవితంలో వ్యర్థంగా ఉంది అని మీరు అనుకుంటున్నట్టయితే, మీరు కనీసం రోజుకి ఒక 10 నిమిషాలైనా మోకరించి, లేదా 5 నిమిషాలైనా మోకాళ్ళ మీద ఉంచి ఏమి అడక్కోకుండా దేవుణ్ణి స్తుతించండి. ఈ సంవత్సరం కృతజ్ఞతతో స్తుతించండి. కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మీరు స్తుతిస్తున్నట్టయితే దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఏం చేస్తాడట, నీ యందు సంతోషిస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టే కుటుంబముగా, దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా నీ ఉంటావు. దేవునికి మహిమ అని చెప్తూ కృతజ్ఞత గలవారియే దాని యందు మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఆమెన్. శోధకుడు ఏ మూల నుంచి వస్తాడో తెలీదు, దుష్టుడు ఏ మూల నుంచి ఈ సంవత్సరం మన దగ్గరికి వస్తాడో తెలీదు, సాతాండు ఎటువంటి శోధనకు మనకు గురి చేస్తాడో తెలీదు. అందుకనే ఈరోజు నేను బాగున్నాను, రేపు బాగుంటాను అని మనం అనుకోవద్దు. ఏం చేయాలంట, మెలకువగా ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు దేవుడు ఏదైనా కళ చూపించినా, ఏదైనా దర్శనం చూపించినా, దేవుడు ఏదైనా వాగ్దానం ద్వారా హెచ్చరించిన, ఎవరి ద్వారానైనా మనల్ని హెచ్చరించినా, మనం ఏం చేయాలో తెలుసా, అమ్మో ఇది నాకే అని మెలకువగా ఉండాలి మనం. కదా దేవుని స్తోత్రం. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మరియు నేను బంధకముల్లో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మం అంట ఇది. ఆమెన్. మనం బంధకాలలో ఉన్నట్టయితే తప్పకుండా ఆ మర్మము కలిగిన దేవుడు ఈ సంవత్సరం నీ బంధకాలన్నీ తెంపబోతున్నాడు. ఈ సంవత్సరం నీకున్న ప్రతి బంధకము నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. చెప్పండి. మెలకువగా ఉండండి, కృతజ్ఞత కలిగి జీవించండి, దేవుని యందు నిలకడగా ఉండండి. యాజకులారా, మనకు ఒక యాజకుడు ఉన్నాడు, మనకు ఒక తండ్రి ఉన్నాడు, మనల్ని ఎత్తుకునే ఆ కృప కలిగిన ప్రభు ఉన్నాడు. దేవుడే ఈ సంవత్సరం అంతా అటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నింపునుగాక. కళ్ళు మూసుకోండి. కొత్త సంవత్సరంలో మీకోసం ప్రార్థన చేయబోతున్నా పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి స్తోత్రం. ఈ కొత్త సంవత్సరంలో నాయన మాకు ఒక మంచి కొత్త జీవితాలను ఇచ్చిన తండ్రి, మీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి, ప్రభువాని సన్నిధిలో నాయన కాడిని మూసేవారిగా, ప్రార్థనలో ఎప్పటికప్పుడు ఏది వచ్చినా తప్పించుకునే వారంగా, మీ పాద సన్నిధిలో ఒరిగిపోయేవారిగా ఉంచి తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ మీ అందరికీ కొత్త సంవత్సరపు శుభవందనములు, శుభ ఆశీర్వాదాలు, ఆశీస్సులు మీకు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఈ రోజున మీ అందరికీ కూడా మా లైవ్లో ఏకీభవిస్తూ, వాక్యంలో ఏకీభవిస్తూ, మా వాగ్దానాల్లో ఏకీభవిస్తూ, మమ్మలను మా సంఘాన్ని ప్రేమిస్తున్న మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరపు మరి శుభాకాంక్షలను మేమందరము, నేను, నా కుటుంబము, నా యవ్వనస్తులతో కలిసి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మీ అందరికీ మమ్మల్ని ప్రేమిస్తూ, ఎక్కడెక్కడో మా వాక్యాన్ని, మా వాగ్దానాన్ని చూస్తూ ప్రేమిస్తున్న మీ అందరికీ కూడా ఈ సంవత్సరపు ఆశీర్వాదములు ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మంచిదమ్మా, మా యవ్వనస్తులతో కలిసి ఈ సంవత్సరం అంతా మరి మన దేశం కొరకు, మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రార్థనలో మీరు కూడా మాతో ఏకీభవించండి. మహిమ కలిగిన సర్వశక్తిమంతుడైన తండ్రి స్తోత్రం. 2023 మమ్మల్ని అందరినీ కాచి కాపాడే సంఘాలను, సంఘ కాపర్లను, దేశమును, క్షేమమును, నాయకులను అందరినీ కాపాడినందుకు స్తోత్రం. కొత్త సంవత్సరం అడుగు పెడుతుండగా భూమి మీద జీవించిన ప్రతి మానవుడు, అయా ప్రతి మనిషి ఆయురారోగ్యాలతో, సంతోషంతో, సమాధానంతో, దీవెనతో ఉండునుగాక. మా అధికారులందరినీ కూడా బహుగా దీవించి వారికి మంచి ఆయురారోగ్యములు, మంచి పరిపాలన ప్రసాదించమని ఈ సంవత్సరం సంఘాలు, సంఘ కాపర్లు, సంఘ కుటుంబములు, విశ్వాసులు, ఇతరులను కూడా ప్రభువా మీరు కాచి కాపాడి మేము పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు తల్లి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.